వ్రాయబడిన వారు ఎవరు? ప్రేమన దేవుని పిల్లలారా, జయశల గారి సంచలనాత్మక పాఠాలలో ఇది ఒక పాఠమును చెప్పడానికి ఎంతగానో సంతోషపడుతూ, దేవుడు మనిషి కొరకు కలిగించిన ఈ అనంతమైన విశ్వం, ఈ అనంత ప్రకృతిలో మనిషి ఒక విశేషమైన వ్యక్తిగా, శ్రేష్టమైన వాడుగా మనకు కనబడుతున్నాడు. ఈరోజు మనం ఉన్న ఈ ప్రకృతిలో దేనిని మనం ఆలోచించినా ప్రతిదీ మనిషి కొరకు, మనిషి సేవలో, మనిషి పనిలో ఉంటుంది అన్న విషయాన్ని మనం సులువుగా గ్రహించగలం. 60 ఏళ్ల చిన్న జీవితాన్ని కలిగి భూమి మీదకి వచ్చిన మనిషి కోసం దేవుడు కలిగించిన ఈ సృష్టి అనంత సృష్టి అన్న విషయాన్ని మర్చిపోకూడదు. సృష్టి పుట్టి సుమారు నేటికి 1500 కోట్ల సంవత్సరాలుగా మనం అనుకుంటే, ఈ 1500 కోట్ల సంవత్సరాలుగా ఈ సృష్టి అంతా సాక్షాత్తు మనిషి పనిలో, మనిషి అవసరాన్ని తీర్చడంలో నిమగ్నమై ఉంది అన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. దేవుడు ఈ ప్రకృతిని కేవలం మనం అనుభవించటానికి మాత్రమే కాక, మనం ఉన్న ఈ ప్రకృతి ద్వారా ఆయన పిల్లలమైన మనకు పాఠాన్ని సైతం నేర్పించాలి అని ఆయన అనుకోవటం విశేషం. ప్రకృతి అనగానే కేవలం మన అవసరాన్ని తీర్చేదిగా మాత్రమే కాదు, మన ఆకలి తీర్చేదిగా మాత్రమే దేవుడు చేయలేదు. దేవుడు కలిగించిన ఈ ప్రకృతిలో ప్రతి దానిలో దేవుడు మనిషికి ఒక పాఠాన్ని చెప్పాలి, పాఠాన్ని నేర్పించాలి అని దేవుడు అనుకున్నాడు. కారణం, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి తనకున్న బంధాలు, బాంధవ్యాలు, తన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని చూసి తను ఎక్కడి నుండి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఏ పని మీద వచ్చాడో, తండ్రి ఎవరో, ఆయనకున్న ఆలోచనలు ఏంటో, ఈ మానవ జీవితం ఏంటో, దీని పరమార్థం ఏంటో, ఈ విషయాలన్నీ మరిచిపోతాడని తెలిసే దేవుడు ముందుగానే ఈ ప్రకృతిలో, ఈ ప్రకృతి ద్వారా మరలా మనకు జ్ఞానోదయం కలిగించడానికే దేవుడు ఈ ప్రకృతిని కలిగించినట్టుగా కూడా మనకు కనబడుతూ ఉంది. ప్రేమన దేవుని పిల్లలారా, మనుషులందరూ 60 ఏళ్ల బ్రతుకు కోసం ఆలోచిస్తున్నారే తప్ప, ఈ 60 ఏళ్ల బ్రతుకు అనంతరం అనంతమైన జీవితం ఉంది, అదే ఆత్మ జీవితం, దానికి ముగింపు లేదు అన్న ఈ వాస్తవాలు ఈ ప్రపంచానికి తెలియకపోవటం, ప్రపంచ మనుషులు మరిచిపోవటం అన్నది మనం చూస్తున్నాం. అందుకే ఈ ప్రకృతిలో ఒక సీతాకొక చిలుకను మనం ఆలోచించినా, లేదా ఒక విత్తనాన్ని మనం ఆలోచించినా, అది ఒక సీతాకొక చిలుకగా మారడానికి ముందు దాని జీవితం ఏంటో మన కళ్ళ ముందు పెట్టాడు దేవుడు. అదేవిధంగా ఒక మహావృక్షం, అది మహావృక్షంగా మన కళ్ళ ముందు కనిపించడానికి ముందు దాని రూపం ఏంటో, అది ఎలా మహావృక్షంగా మారుతుందో అన్న విషయాన్ని మన కళ్ళ ముందు నిత్యము జరిగిస్తూ, తాను జరిగిస్తున్న వీటిని మరలా ఆయన మనకిచ్చిన 66 పుస్తకాలలో వ్రాయించటం అన్నది విశేషమని చెప్పాలి. సీతాకొక చిలుక అనగానే రంగురంగులతో, 2 రెక్కలతో మన కళ్ళ ముందు ఎగురుతున్న ఒక అందమైన రూపం, ఒక అపురూపమైన రూపం, ఒక అందమైన జీవితం సీతాకొక చిలుక జీవితం. కానీ అది అంత అందమైన ఆ జీవితాన్ని తెచ్చుకోవటానికి, అంత అపురూపమైన ఆ రూపంలోకి అది మారడానికి ముందు తను బ్రతుకేంటో, తన జీవితం ఏంటో మనం ఆలోచించగలిగితే, అది సీతాకొక చిలుకగా మారడానికి ముందు అది కేవలం ఒక గొంగలి పురుగు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. గొంగలి పురుగుగా తన జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత సీతాకోక చిలుకగా ఎగిరే జీవితాన్ని అది సంతరించుకుంటుంది మన కళ్ళ ముందు. దీనిని దేవుడు ఎందుకు మన కళ్ళ ముందు జరిగిస్తున్నాడు? ఈ కార్యక్రమాన్ని దేవుడు ఎందుకు మన కళ్ళ ముందు పెట్టాడు అంటే, ఒక పురుగు ఆ తర్వాత ఎగిరే జీవితాన్ని తెచ్చుకుంటున్న పరిస్థితిని నువ్వు చూసి అర్థం చేసుకొని నీకు కూడా ఎగిరే ఒక అందమైన జీవితం ఉందన్న సంగతి నువ్వు అర్థం చేసుకోవటానికే దేవుడు దీనిని మన కళ్ళ ముందు పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు, అది ప్రాకే జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు అది చూడటానికి ఆశయంగానే ఉంటుంది. దాన్ని ఎవరు కళ్ళతో చూసి దాన్ని అక్కడ విడిచిపెట్టాలని ఎవరు అనుకోరు. కళ్ళ ముందు కనబడగానే తీసుకొని వెళ్ళి బయట పారవేయటమో లేదా చీ అనుకుంటూ వెళ్ళటం అన్నది మనకు తెలిసిందే. కానీ మనం పడవేసిన ఆ గొంగలి పురుగు ఎక్కడో ఒక చోటుకు వెళ్ళిపోయి కొన్ని దినాలు ఒక గూడంటూ ఏర్పాటు చేసుకున్నది. ఆ గూడులో నిద్రపోయి ఆ గొంగలి పురుగు లాంటి జీవితాన్ని అది పోగొట్టుకొని ఆ గూడులో నుంచి అందమైన సీతాకోక చిలక జీవితంలోనికి మారటం అన్నది మనకు తెలిసిందే. అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు తన జీవితాన్ని పోగొట్టుకుంటే, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, అది ఎలా సీతాకోక చిలుకగా ఎగిరే జీవితం దానికి రాదో, ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్న ఈ జీవితం లేదా ఈ శరీరం కూడా గొంగలి పురుగు లాంటిది అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు తన జీవితాన్ని ఎంత భద్రంగా కాపాడుకుందో, ఇప్పుడు మనకున్న ఈ జీవితాన్ని, మనకున్న ఈ శరీరాన్ని సైతం మనం అంతే భద్రంగా దీన్ని కాపాడుకుంటే ఆ తర్వాత ఎగిరే జీవితం, అందమైన జీవితం, సీతాకోక చిలుక లాంటి జీవితం అన్నది మనం కూడా పొందుకుంటాము. అదేవిధంగా ఒక విత్తనం అదే భూమిలో పడుతుంది. భూమిలో పడిన ఆ విత్తనం మరలా బ్రతుకుతుంది అన్న సంగతి మనకు తెలుసు. అనగా ఒక గొంగలి పురుగుకు అదే జీవితం కాదు, దాని తర్వాత మరో జీవితం ఉంది. ఒక విత్తనం దానికి అదే బ్రతుకు కాదు, ఆ విత్తనానికి మరలా మరో బ్రతుకుంది. గొంగలి పురుగులో ఉన్నది అదే ప్రాణం, సీతాకోక చిలుకలో ఉన్నది కూడా అదే ప్రాణం. కానీ రూపాలు రెండుగా మనకు కనబడుతున్నాయి. రూపాలు రెండు, ప్రాణం ఒక్కటే కానీ జీవితాలు మాత్రం రెండుగా మనం చూస్తున్నాం. ఒకటి గొంగలి పురుగు లాంటి జీవితం, మరొకటి సీతాకోక చిలుక లాంటి జీవితం. అలానే విత్తనం, అది విత్తనము జీవితం ఏదైతే ఉందో లేదా విత్తనముగా ఉన్నది, ఆ తర్వాత అది మహావృక్షంగా మారుతుంది. అందుకే విత్తనాన్ని తీసుకొని వెళ్ళి భూమిలో మనం విత్తుతాము, హాయిగా మనం ఉంటాం, ఆనందంగా ఉంటాం. కారణం ఏంటంటే మనం ఈరోజు భూమిలో విత్తిన ఈ విత్తనం అన్నది మరికొన్ని దినాల తర్వాత లేదా మరికొన్ని నెలల తర్వాతనైనా ఆ విత్తనం మొలకగా, మొక్కగా, ఆ తర్వాత ఒక మహావృక్షంగా మారుతుంది అన్న సంగతి మనకు తెలుసు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఈ అల్పాయుషు, ఈ అల్పకాలం అన్నది ఏదైతే ఉందో, ఈ అల్పకాలమే మనిషి జీవితం అనుకొని అనంతమైన జీవితాన్ని మనిషి పోగొట్టుకుంటున్న ఒక దుస్థితి ఈరోజు సమాజంలో మనం చూస్తున్నది మనుషులలో. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రస్తుతానికి మనకున్నది ఇది చాలా చిన్న జీవితం. అంటే మోషే 120 సంవత్సరాలు బ్రతికాడన్న సంగతి మనకు తెలుసు. కానీ మోషే బ్రతికిన 120 సంవత్సరాలను మోషే దాన్ని అల్పకాలంగానే మాట్లాడాడు తప్ప దాన్ని అధికమని మాత్రం ఆయన అన్నట్టుగా మనకు కనపడదు. అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే అన్న పద ప్రయోగం అన్నది మన హెబ్రీ పత్రికలో మనం చూస్తుంటాం. అంటే అల్పకాలము 120 సంవత్సరాలు బ్రతికిన ఆ మోషే బ్రతుకును పౌలు గారు అల్పకాలము అని అన్నాడంటే ఈరోజు మనం 120 కాదు 60 డౌటు. ఈ 60 డౌట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 120 అల్పమైతే మనం అనుకుంటున్నట్టుగా ఈ 60ని ఏమనాలో మీరే ఆలోచించండి. కానీ ఈ చావుకు ముందున్న ఈ చిన్న జీవితం ఏదైతే ఉందో, ఈ చిన్న జీవితంలో ఏదో సాధించాలి, ఏవో పేర్లు, ఏవో అధికారాలు, ఏదో ప్రఖ్యాతలు, ఏవో పదవులు అన్న ఆలోచనలతో మనిషి దేవుడు తనకిచ్చిన ఈ జీవితాన్ని పోగొట్టుకొని ఆ తర్వాత రాబోయే అనుభవించబోయే ఒక మహా మంచి జీవితాన్ని మనిషి పోగొట్టుకుంటున్నాడు అన్నది బైబిల్ను బట్టి, బైబిల్లో ఉన్న దేవుని మాటలను బట్టి ఈరోజు సమాజాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనమంతా ఈ లోకానికి రాకముందే మన గురించిన ఆలోచనలో దేవుడు ఉన్నాడు అంటే అది నిజంగా ఆశ్చర్యం అని చెప్పాలి. ఈ భూమి మీద ఎవరైనా మనం పుట్టిన తర్వాత మన గురించి ఆలోచిస్తారు, కానీ దేవుడు ఇంకా మనం తల్లి గర్భంలో పడకముందు, తల్లి గర్భం నుంచి ఈ లోకానికి రాకముందు ఇంకా మనకు పేరు, మనకంటూ చిరునామా ఇవేవి లేకముందే, తల్లి గర్భంలో పడకముందే సాక్షాత్తు దేవుడు మన గురించిన ఆలోచనలో ఉన్నాడు అని అంటే అది నిజంగా ఆశ్చర్యం అని చెప్పాలండి. భూమి మీద పుట్టినా మన గురించి ఆలోచించేవారు లేరని ఎందరో బాధపడుతున్న ఈ కాలంలో అసలు నువ్వు లేక ముందే నీ గురించి పరలోకంలో ఉన్న దేవుడు ఆలోచించాడు అంటే అది నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన విషయం మీకు అర్థం అవ్వాలంటే. మరి మన దేవుని పిల్లారా, ప్రతి మనిషి పుట్టుక వెనక సాక్షాత్తు పరలోకమందున్న దేవుని యొక్క ఆలోచన, సంకల్పం, ప్రణాళిక ఇవన్నీ ఉన్నాయండి. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలలో, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. మీరు బాగా ఆలోచించాలండి ఈ మాటను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి అన్నాడండి. మనలను ముందుగా నిర్ణయించి అన్నాడు, చూసారా? మనలను ముందుగా నిర్ణయించి అంటే ముందు ప్రకృతి అనుకోకండి, ప్రకృతి కన్నా ముందు ఎవరున్నారు తెలుసా? మనం ఉన్నాం ఆయన ఆలోచనలో. దేవుడే ఆలోచనలో ప్రకృతి కన్నా ముందు ఉన్నది మనం. మనం ఆయన ఆలోచనలో ముందుగా ఉన్నాము గనుక ఆయన ఆలోచనలో ఉన్న మనకు అవసరమైనది కలిగించటానికి దేవుడు 6 దినాలలో ఇంత అనంతమైన ఈ విశ్వాన్ని దేవుడు కలిగించవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే ముందు మనమే ఉన్నాం, మనకన్నా ప్రకృతి ముందు పుట్టినా ఆలోచనలో ఉన్నది ఎవరు? ముందు ముందు మనం ఉన్నాం. అందుకే మనలను ముందుగా అన్నాడు. ఎంత ముందు అంటే ప్రకృతి కన్నా ముందు. అదే 4వ అధ్యాయంలో 4, 6 వచనాలు మీకు తెలుసండి. అందులో చెప్తుంటాడండి 2వ భాగంలో పౌలు గారు, ఎట్లనగా 2వ భాగాన్ని మనం చూడగలిగితే అందులో జగత్తు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునిపే అన్నాడు, చూసారా? అంటే ఎంత ముందుగా ఉన్నావో తెలుసా? దేవుణ్ణిలో నువ్వు జగత్తుకు ముందే ఉన్నావు. ప్రపంచములో ఇప్పటి వరకు పుట్టిన, ప్రస్తుతానికి పుట్టడానికి సిద్ధంగా ఉన్న, పుట్టబోయే ఈ మనుషులందరూ ఎంత ముందుగా ఉన్నారట దేవుణ్ణిలో? జగత్తుకు ముందే ఉన్నారండి ఆయన ఆలోచనలో. జగత్తుకు ముందున్నారట ఆయన ఆలోచనలో. అంటే నిజంగా ప్రేమన దేవుని పిల్లలారా, మన జన్మ అన్నది ఏదైతే ఉందో, మన పుట్టుక అన్నది ఏదైతే ఉందో, అప్పటికప్పుడు దేవుడు అనుకుని అకస్మాత్తుగా దించింది కాదు మనల్ని. అప్పటికప్పుడు అనుకుని మనకి దేవుడు ఈ జీవితాన్ని ఇవ్వలేదు. అంటే దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇవ్వాలని దేవుడు ఎంత కాలానికి ముందు అనుకున్నాడు? జగత్తుకు ముందు అనుకున్నాడు. అంటే 1500 కోట్ల సంవత్సరాలకు ముందే దేవుడు నీ గురించి ఆలోచించాడు. నువ్వు రావాలని ఆలోచించాడు, నువ్వు కావాలని నీ గురించి ఆలోచన చేసిన సందర్భం ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇది మన అందరి విషయంలో. అంటే ఈ మాటను బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మనమంతా ముందుగానే దేవుని సంకల్పంలో దేవుని ఆలోచనలలోనే ఉన్నవారము. మనమే కాదు, మనకన్నా ముందొచ్చిన ప్రవక్తలు కానీ, మనకన్నా ముందొచ్చిన రాజులు కానీ, మనకన్నా ముందొచ్చిన న్యాయాధిపతులు కానీ, ఆఖరికి యేసుక్రీస్తుల వారు సైతం అందరూ ఆయన ఆలోచనలు ఆయన సంకల్పములో ఉన్నవారుగానే ఈ భూమి మీదికి వస్తున్నారు. మరి ఎందుకట దేవుడు మరి ఈ లోకానికి, ఎందుకట దేవుడు మరి జగత్తుకు ముందే మన గురించి ఆలోచించింది, ఈ లోకానికి పంపించాలని దేవుడు ఎందుకొరకు అనుకున్నాడని మరి ఇప్పుడు చదువుకున్న మాటలో మనం చూసామంటే, మనము తన మహిమకు అన్నాడు. చూసారా 11, 12 వచనాలలో మనము తన మహిమకు కీర్తి తేవాలని అన్నాడంటే కీర్తి తీసుకొని రావాలి. కీర్తి అంటే ఆయనకు గొప్ప పేరు తీసుకొని రావాలట. ఎవరికి? నిన్ను ఈ లోకానికి పంపాడు కదా, నీ గురించి కోటాను కోట్ల సంవత్సరాలకు ముందు ఆలోచించాడు కదా, నీ కోసం కొన్ని కోట్ల సంవత్సరాలకు ఎదురు చూశాడు కదా, తల్లి గర్భంలో నీకు రూపాన్ని ఇచ్చాడు కదా, ఆ తల్లి గర్భంలో అందమైన ఆకారాన్ని, అందులో ఆత్మను, చక్కని అవయవాలను, ఆ తర్వాత ఆత్మకు ఆయుష్కాలాన్ని నిర్ణయించి ఈ లోకానికి తీసుకుని వచ్చాడే తండ్రి ఆయనట. ఆయన మహిమకును కీర్తి తీసుకొని రావాలని నిన్ను ఈ లోకానికి పంపాడు. మరి ఎంతమంది ఆయన కీర్తి కొరకు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఆయనకు మంచి పేరు తీసుకొని రావాలి అంటే భూమి మీద మనుషులందరూ కూడా వాళ్ళను భూమి మీద కన్న తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలనుకుంటున్నారు, లేదా వారు ఉన్నటువంటి ఊరికి పేరు తీసుకురావాలనుకునే వాళ్ళు ఉన్నారు, వారున్న ప్రాంతానికి పేరు తీసుకురావాలనుకుంటున్నారు, వారున్న రాష్ట్రానికి పేరు తీసుకురావాలనుకుంటున్నారు, వారుంటున్న దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలనుకుంటున్నారే. కానీ ఏమండి, దేవుడికి మంచి పేరు తీసుకొని రావాలని, దేవుడికి కీర్తి తీసుకురావాలని ఆలోచించేవారు ఉన్నారంటారా చెప్పండి సమాజంలో? అందరినీ దేవుడు తన కీర్తి కోసమే తీసుకొచ్చాడు ఈ లోకానికి, కానీ ఎవరికి వారు తమ కీర్తి ప్రతిష్టతల కోసం ఆలోచిస్తున్నారే తప్ప దేవుడు కీర్తి కొరకు ఎవరు ఆలోచించటం లేదు. మరి ఎలా వస్తుందండి ఆయనకు కీర్తి, ఆయనకు పేరు ఎలా తీసుకొని రావాలి అంటే, ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో, లేదా ఆయన నీకు అప్పగించిన పని ఏదైతే ఉందో, ఆ పనిని నువ్వు జరిగిస్తే ఆయనకి కీర్తిని తీసుకొని వచ్చిన వాడు అవుతావు. అందుకే అదే ప్రక్క అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే 2వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుటకై, దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు అన్నాడండి. అంటే సత్య సంబంధమైన క్రియలు అనగా వాక్య సంబంధమైన పనులు చేయుటకై మనకు దేవుడు ఈ జీవితాన్ని ప్రసాదించాడనే విషయాన్ని మనం చెబుతున్నాడు. అంటే నీవు రాకముందే నీవు ఏ పనులు చేయాలో అనే విషయాన్ని దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు. నీవింకా ఈ భూమి మీదకి రాకముందే, భూమి మీదకు నువ్వు రాకముందే వచ్చిన నీవు ఎంతకాలం బ్రతకాలో ఆ బ్రతికే ఆ కాలంలో ఎన్ని కార్యక్రమాలు నువ్వు చేయాలో అని నీ ఆయుష్ కాలానికి సరిపోయే పనులు దేవుడు ముందుగానే నిర్ణయించాడు అని అర్థమవుతుంది. అంటే దేవుడు ముందుగానే నీ గురించి వ్రాసుకున్నాడు అనే విషయం నీకు అర్థం అవ్వాలి. వ్రాయబడిన వారు ఎవరు అని మనం ఆలోచిస్తున్నాం కదా, అంటే దేవుడు నీ గురించి ముందుగానే ఆయన వ్రాసుకున్నాడు. కొత్త సంవత్సరం రాగానే డైరీలు కోసమని షాప్కి వెళ్ళి డైరీ తీసుకుని వచ్చి ఏ దినానికి సంబంధించిన ఆ కార్యక్రమాలను ఆ దినంలో ఆ డైరీలో మనం పొందుపరుచుకోవటం, రాసుకోవటం అనేది మనకు తెలిసిన కార్యక్రమం అండి. అయితే ముందుగానే దేవుడు, నువ్వు పుట్టక ముందే నీ గురించి దేవుడు తన యొద్ద ఉన్న డైరీలో, తన వద్ద ఉన్న గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథంలో నీ పేరు రాసుకొని, నీ పేరు పక్కన ఆయన నీ ఆకిచ్చిన కాలాన్ని రాసుకొని, ఆ కాలంలో నువ్వు భూమి మీద చేయవలసిన పనులు వ్రాసుకొని, ఆ తర్వాత నీకు దేవుడు ఈ రూపాన్నిచ్చి ఈ భూమి మీదకి తీసుకొని వచ్చినట్టుగా నీకు అర్థమవుతుంది. అంతే కదండి. మరి ముందుగా అన్నాడంటే అర్థం ఏంటి? ముందుగా అన్నాడంటే ముందు నువ్వు కాదు, ముందు నువ్వు చేయవలసిన పనులు రాసుకున్నాడు. ఆ వ్రాసుకున్న పనుల కోసం దేవుడు నిన్ను ఈ లోకానికి పంపాడు. అంటే మనం రాకముందే మనం చేయవలసినటువంటి కార్యక్రమాలను దేవుడు ముందుగానే సిద్ధం చేసుకుంటున్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. లేదు ఇంకా అర్థం అవటం లేదంటే ఒకసారి యేసుక్రీస్తు జీవితాన్ని మనం చూడగలిగితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంటుంది దేవుడు ప్రణాళిక ఏంటో మనుషుల విషయాలలో. నిజంగా దేవుడు ముందుగానే వ్రాసుకొని పంపిస్తున్నాడు ఈ లోకానికి అన్న విషయం యేసుక్రీస్తుని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంటుందండి. ఆయన చెప్పిన మాటగా మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో కాబట్టి ఆయన అనగా యేసుస్వామి ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. ఆయన ఈ లోకం మందు ప్రవేశించినప్పుడు అంటే మనకులాగానే 2000 సంవత్సరాల క్రితం మనకు లాంటి శరీరాన్ని కలిగి ఆ శరీరానికి ఆయుష్ కాలాన్ని నిర్ణయింపబడిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన 7వ వచనానికి రాగానే ఏమంటున్నాడు చూడండి. అప్పుడు నేను అనగా యేసుస్వామి అంటున్నాడు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అంటే ఈ రాయబడిన వారిలో ఎవరు కూడా ఉన్నారన్నట్టుగా మనకు అర్థమవుతుందండి. యేసుక్రీస్తుల వారు కూడా వ్రాయబడిన వారే. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అన్నాడు. అంటే యేసుక్రీస్తు విషయమై కూడా యేసుక్రీస్తుల వారి విషయములో కూడా పరలోకమందున్న దేవుని యొద్ద ఉన్న ఆ గ్రంథములో వ్రాయబడి ఉంది. వ్రాయబడిన ప్రకారము ఏం వ్రాయబడింది ఆయన కోసం అంటే 33.5 సంవత్సరాల కాలములో ఎన్ని పల్లెలకు వెళ్ళాలో, ఎన్ని పట్టణాలకు వెళ్ళాలో, ఎంతమందికి వాక్యం చెప్పాలో, ఆ వాక్యం ప్రకటించే సమయంలో ఎన్ని నిందలో, ఎన్ని హింసలో, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఆఖరికి ముగింపులో ఎంత దారుణంగా క్రూరాతి క్రూరముగా ఆ శిలువలో ఆయన మరణించాలో అన్న ఈ విషయాలు కూడా ఆయన గురించి వ్రాసుకున్న ఆ క్షణములోనే తండ్రి ఆయన యొద్ద ఉన్న గ్రంథములో వ్రాసుకున్నాడు. అందుకే వ్రాయబడిన ప్రకారము వెళుతున్నాడు, వ్రాయబడిన ప్రకారము అన్నాడు. అందుకే మత్తయి వార్తలో కూడా మనం చూడగలిగితే 26వ అధ్యాయం మత్తయి వార్త 26వ అధ్యాయం 24వ వచనంలో మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము అన్నాడండి. సరే అండి, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. యేసు వ్రాయబడిన ప్రకారము పోతున్నాడు. యేసు వ్రాయబడిన ప్రకారము వెళ్ళుచున్నాడు. మరి నువ్వేలా వెళ్ళిపోతున్నావు? యేసు వ్రాయబడిన ప్రకారము వెళ్ళుచున్నాడు. మరి నువ్వు నేను ఆ తండ్రి తన యొద్ద ఉన్న గ్రంథములో వ్రాయబడిన ప్రకారముగానే వెళ్ళుచున్నామా, లేదా మనం రాసుకున్న ప్రకారంగా వెళ్తున్నామా? అది ప్రశ్న. తండ్రి వ్రాసుకున్న ప్రకారంగా వెళుతున్నారా? అయితే పర్వాలేదు. లేదా మీరు వ్రాసుకున్న ప్రకారంగా మీరు వెళ్ళిపోతున్నారా? ఆయన వ్రాయబడిన ప్రకారంగా మీకు వెళితే మీకంతా మంచి జరుగుతుంది. లేదా ఆయన వ్రాయబడింది పక్కన పెట్టి మీ గురించి మీరు రాసుకున్న ప్రకారముగా ఒకవేళ మీరు వెళ్ళిపోతే మాత్రం ఆ తర్వాత చాలా చాలా కీడులోనికి మీరు వెళ్ళాలి. అంటే ఆయన గురించి వ్రాసుకోవటమే కాదు, మన అందరి గురించి దేవుడు వ్రాసుకున్నాడు అనే విషయాన్ని ఎఫెసీ పత్రికలో మనం చూసాం. మరి ఆయన వ్రాసుకున్న ప్రకారంగా వెళుతున్నామంటారా? చెప్పండి. యోహాను సువార్త మరో మాట మీరు చూడగలిగితే యేసుక్రీస్తు విషయంలో 17వ అధ్యాయం 4-5 వచనాలలో తండ్రి చేయుటకు నీవు నాకు ఎంత పని అయితే అప్పగించావో, అంటే నీ యొద్ద ఉన్న ఆ గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథములో నా పేరు ప్రక్కన నువ్వు ఎన్ని పనులు చెయ్యాలని నువ్వు రాసుకున్నావో, అంటే ఏమంటున్నాడంటే నేను సంపూర్ణముగా నెరవేర్చి నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ పరిచితిని అన్నాడండి. భూమి మీద నేను నిన్ను మహిమ పరిచితిని అన్నాడు. అంటే యేసు తండ్రిని మహిమపరిచాడా? మహిమపరిచాడు. ఎలా మహిమపరచటం ఎలా అంటే తండ్రి యేసుక్రీస్తు గురించి వ్రాసుకున్న ప్రకారంగా వెళితే ఆ తండ్రికి ఏం కలుగుతుంది? మహిమ. అంటే ఆ తండ్రి యేసుక్రీస్తు ఏ ఏ పనులు చేయాలని వ్రాసుకున్నాడో ఆ పనులన్నీ కూడా ఏం చేశాడట? ఆ పనులన్నీ సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచితిని, భూమి మీద నేను నిన్ను మహిమపరచితిని అన్నాడు. అంటే కుమారుడు తండ్రిని మహిమపరచాలి, కుమారుడు తండ్రిని మహిమపరచాలి. ఈ విషయం చాలామందికి తెలియక చాలామంది ప్రార్థనలో ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, తండ్రి నిన్ను నీవే మహిమపరచుకో తండ్రి అంటుంటారు. అది చాలా తప్పండి. అది నిన్ను నీవే మహిమపరచుకో అన్న మాట తప్పు. మరి నువ్వెవరిని మహిమపరుస్తావు? నేను నా భార్యను మహిమపరుస్తాను తండ్రి, నా పిల్లలను మహిమపరుస్తాను, నన్ను నేను మహిమపరుచుకుంటాను, నా కుటుంబాన్ని మహిమపరుస్తాను, నిన్ను మాత్రం నీవే మహిమపరుచుకో. అది చాలా తప్పుడు మాట అండి. అది నేను పంపించిందే ఎందుకోసం? ఆయనను మహిమపరచాలని పంపించారు. అసలు నిన్ను నీవు మహిమపరుచుకో అన్న మాట తప్పది. ఈ మాట ఎలా ఉంటుందో తెలుసా అండి? సన్మానానికి వ్యక్తిని స్టేజీ పైకి ఎక్కించి అతన్ని చైర్లో కూర్చోపెట్టి ఇప్పుడు ఆయన ఆయన గురించి ఒక రెండు మాటలు మాట్లాడుకుంటాడు, ఆయనకు ఆయనే దండేసుకుంటాడు, ఆయనకు ఆయనే శాలవ కప్పుకుంటాడు అని ఇలా అంటున్నాం అనుకోండి. ఆ మాటలు అంటున్నప్పుడు అండి ఆయనకు ఎలా ఉంటుందండి? ఇంతకీ నాకు జరిగేది సన్మానమా, ఇది అవమానమా అన్నట్టుగా ఉంటుంది ఆయనకు. మరి అది ఆయనకు మహిమగా సన్మానంగా ఎప్పుడు భావించబడుతుంది తెలుసా? ఆయన గురించి రెండు మాటలు నువ్వు చెప్పాలి, ఆయనకు నువ్వు శాలువ వేయాలి, ఆయనకు నువ్వు దండ వేయాలి. అప్పుడు ఎలా ఉంటుంది ఆయనకు? నాకు సన్మానం జరుగుతుంది అనుకుంటాడు. అలా కాకుండా ఆయనే సన్మానించుకుంటాడంటే అది అసలు ఆ మాట బాగుందా? ఆయనే సన్మానించుకుంటాడంటే తప్పది, అది సన్మానం కాదది. ఇప్పుడు నిన్ను నీవే మహిమపరచుకో అంటున్నారంటే ఆయన మహిమ నువ్వు చేసే ప్రార్థనను బట్టి కాదయ్యా మహిమ వచ్చేది తండ్రికి, నువ్వు పాడే పాటను బట్టి కాదు. చాలామంది మరి పలానా ఆయన చెయ్యి మీదకి వచ్చి ఒక రెండు పాటలు పాడి దేవుని మహిమపరుస్తాడు అంటుంటారు. అప్పుడు పాటలు పాడితే ఆయనకు మహిమ అనుకుంటే ఇన్ని కష్టాలు మనకెందుకైనా మన ఇంట్లో కూర్చొని పాడుకునేవాళ్ళం. అర్థమవుతుందా? పాటలను బట్టి దేవుడికి మహిమ అనుకుంటే చాలా పొరపాటు. ఇక్కడ యేసుక్రీస్తు మాటల్లో మీకు ఏమర్థమవుతుంది? తండ్రి చేయుటకు నీవు నాకిచ్చిన పని, దానిని నేను సంపూర్ణముగా చేసి భూమి మీద నేను నిన్ను మహిమపరచితిని అన్నాడు. అంటే తండ్రికి ఎలా కలుగుతుందట మహిమ? పని చేయుట ద్వారా తండ్రికి మహిమ కలుగుతుంది. పని తప్ప నువ్వు ఏది చేసినా ఆయనకు మహిమ లేదు. అంటే యేసుక్రీస్తు తన గురించి తండ్రి ఏదైతే వ్రాసుకున్నాడో ఆ వ్రాసుకున్న ప్రకారంగా ఆయన వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసే కాదండి, సుమారుగా ప్రవక్తలు అందరూ అలానే, అపోస్తలు అందరూ అలానే. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చూడగలిగితేనండి వ్రాయబడిన వారి జాబితా మనకు కనబడుతుంటుందండి. అక్కడ వ్రాయబడిన వారి విశ్వాసుల జాబితా మనకు కనబడుతుంటుందండి. విశ్వాస వీరుల జాబితాగా మనం చూస్తుంటాం. అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9, 10 వచనాలలో విశ్వాసమును బట్టి అతడును అనగా అబ్రహామును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబులు అనువారు గుడారములలో నివసించుచు. ఏమండి, దేవుడు అబ్రహాము గారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అంతా ఇచ్చినప్పటికీ ఇచ్చినటువంటి ఆ దేశంలో ఆయన ఎలా బ్రతికాడు అనే విషయాన్ని పౌలు గారు మరలా ప్రస్తావిస్తున్నాడంటే ఆయన బ్రతుకు మనకు ఆదర్శం అవ్వాలనంటే, ఆయన బ్రతుకు మనకు పాఠం అవ్వాలన్న ఉద్దేశం అయినండి. అంతేనండి. దేవుడు పాలుదేనలు ప్రవహించే దేశాన్ని అంతా అబ్రహాము చేతిలో పెడితే అబ్రహాము ఇవ్వబడిన ఆ పాలస్తీనా భూభాగములో అంతఃపురాన్ని కట్టుకోవాలని, ఇంద్రభవనం లాంటి ఇల్లు నిర్మించుకోవాలన్న ఆలోచన అసలు ఆ ధ్యాస ఆయనకి లేదన్నట్టు కనబడుతుందండి. కేవలం గుడారం వేసుకొని ఉన్నాడట. కారణం ఏంటంటే ప్రేమ దేవుని పిల్లలారా, వెళ్ళిపోయే మనకు ఇవన్నీ ఎందుకు అని. కొద్ది కాలం ఉండి వెళ్ళిపోయే మనకు ఇవన్నీ అవసరమా? నేను శాశ్వతమా? నా గర్భాన పుట్టిన ఇస్సాకు శాశ్వతమా? అతని గర్భాన పుట్టిన యాకోబు శాశ్వతమా? ఎవరో ఈ భూమి మీద ఎవరికి శాశ్వతం కాదే. ఒకరి వంట ఒకరు వెళ్ళిపోవలసిన వారమే. వెళ్ళిపోవలసిన వారమైన మనకు ఇంత అవసరమా అనుకొని ఇలాంటి గుడారం ఒకటి వేసుకొని ఆ గుడారంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. అంటే వ్రాయబడిన ప్రకారం వెళ్ళిపోతున్నారండి వీళ్ళందరూ కూడా, వ్రాయబడిన ప్రకారం వెళ్ళిపోతున్నారు. ఈ అల్పకాలపు జీవితం కాదు, ఈ అల్పకాలపు జీవితం తర్వాత రాబోయే అనంత జీవితం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారండి. వ్రాయబడిన వారుగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వీళ్ళే కాదండి, ఆ తర్వాత కింది మాటలోకి వెళ్ళిపోతే ఎంతమంది పేర్లు ప్రస్తావించినట్టుగా మనం చూస్తున్నాం, మనకు కనబడుతుందంటే వీళ్ళంతా ఎలా బ్రతికారో. ముగింపు మాటలు మనం చూడగలిగితే ఆ 11వ అధ్యాయం ముగింపు మాటల్లో విశ్వాసమును బట్టి 36వ వచనంలో మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను చూసారంటే అంత తిరుగులాడుతూ సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని మాట్లాడుతున్నారండి. వద్దనుకున్నారండి ఈ లోకాన్ని. వారు ఇదే లోకంలో ఉన్నారండి, కానీ ఈ లోకంలో ఉన్నవారు ఈ లోకాన్ని ద్వేషించుకున్నట్టుగా మనం చూస్తున్నామండి. మరి మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో ఉన్న అన్నిటిని ప్రేమిస్తున్నామండి. వాళ్ళేమో ఈ లోకాన్ని ద్వేషించారు, మనమేమో ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం. లోకాన్ని ప్రేమించటం అనగా లోకంలో ఉన్న సంపదను ప్రేమించటం అండి, లోకంలో ఉన్న మనుషులు ప్రేమించటం. ఆస్తి కావాలనుకుంటున్నాం, ధనం కావాలనుకుంటున్నాం, బంగారం కావాలనుకుంటున్నాం, పిల్లలు కావాలనుకుంటున్నారు. ఇలా లోకములో ఉన్న ఈ సంపదలన్నీ కావాలని మనం కోరుకుంటున్నామంటే ఈ లోకాన్ని మనం ప్రేమిస్తున్నామని అర్థం. వ్రాయబడిన వారుగా, వ్రాయబడిన ప్రకారంగా వెళ్ళిపోతున్న వారు ఈ లోకాన్ని ఎంతగా ద్వేషించారో మనం చూస్తున్నాం. ఈ లోకాన్ని వారు ద్వేషించారు గనుక రాబోయే ఆ మహాలోకానికి వాళ్ళు వారసులుగా ఎంచబడ్డారు. ఈ లోకాన్ని మనం ప్రేమిస్తున్నాం గనుక రాబోయే లోకం మనకు రాదన్న సంగతి మనకు అర్థం అవ్వాలి. మనకు రాదు. దీన్ని మనం ప్రేమించకపోతేనే రాబోయే మహాలోకాన్ని మనం అందుకుంటాం. దీనిపై మక్కువను పెంచుకుని, మమకారాన్ని పెంచుకుని ఆ తర్వాత మట్టిలో కలిసిపోతే రాబోయే మహాలోకం నీకు ఆహ్వానం పలకదయ్యా. వ్రాయబడిన ప్రకారం వెళుతున్న వాడవు కాదు నువ్వైతే. మనమంతా వ్రాయబడిన వారమే. మనం పుట్టిన తర్వాత వ్రాయబడిన వారము కాదు. పుట్టి బ్రతుకుతున్నప్పుడు దేవుడు మన గురించి రాశాడు అనుకుంటే పొరపాటు, లేదా మనం మంచి చేసినప్పుడు రాస్తాడు అనుకుంటే పొరపాటు. మనం ఆల్రెడీ అందరము వ్రాయబడిన వారుగానే మనం ఉన్నామండి. ఇదే విషయాన్ని మనం అంతా వ్రాయబడిన వారమే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి నిర్గమకాండంలో ఒక మంచి సందర్భాన్ని మరి దేవుడు ప్రస్తావించినట్టుగా మోషే విషయంలో మనం చూస్తుంటామండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 31 నుంచి 33 వచనాల మధ్యలో ఉన్న ఆ భాగంలో, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో సందర్భం తెలుసు కదండి, మోషే ఆజ్ఞల కొరకు సీనాయి కొండపైకి వెళ్ళాడు. 40 దినాలు ఆ కొండపై ఉండేసరికి, మోషే కనిపించకపోయేసరికి, అప్పటికి తాత్కాలిక బాధ్యతలు అనగా తాత్కాలిక నాయకత్వాన్ని వహిస్తున్న వ్యక్తే అహరోను. మోషే కనిపించటం లేదు, ఏమైపోయాడు, మమ్మల్ని తీసుకుని వచ్చి అరణ్యంలో విడిచిపెట్టి పోయాడయ్యా అని అహరోను దగ్గరకు వచ్చి గోల చేసి, మమ్మల్ని అరణ్యంలో నుంచి మమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి మాకు ఒక దూడని చేయించి పెట్టని, తమ ఒంటి మీద ఉన్న బంగారం మొత్తాన్ని తీసుకొని వచ్చి అహరోను చేతిలో పెట్టి బంగారు దూడని చేయించుకొని ఆ దూడకు సాష్టాంగ నమస్కారం చేస్తూ గెంతుతూ నాట్యం చేస్తున్న ఆ వేళ పరలోకమందున్న దేవుడు కోపము మండి మోషేతో చెప్పిన మాట, మోషే వారి మీద నా కోపమును మండనివ్వు, నేను వారిని అందరినీ కాల్చి బూడిద చేస్తాను మోషే, కింద ఉన్న వాళ్ళందరినీ కూడా అన్నాడు. వారందరినీ కాల్చేస్తాను మోషే అన్నాడు. అప్పుడు మోషే దేవుడికి చేసుకుంటున్న విన్నపం అండి. అప్పుడు మోషే దేవుడికి చేస్తున్న ప్రార్థన ఇప్పుడు మనం చదువుకుంటున్నది. 32వ వచనం, అయ్యో అయ్యా నీవు వారి పాపములలో ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల వారి పాపమును నువ్వు పరిహరించితివా? సరే అయ్యా, పాపం చేశారు, కాదంటం లేదు. వారు చేసిన పాపాన్ని పరిహరించయ్యా, పరిహరించు. ఎందుకు అడుగుతున్నాను తెలుసా వారి పాపాన్ని పరిహరించమని. ఒకవేళ నువ్వే కానీ తొందరపడి ఇప్పుడు ఇశ్రాయేలులందరినీ కూడా చంపేస్తే అరణ్యములో ఐగుప్తులో ఉన్న వారంతా నీ గురించి ఎంత చెడ్డగా మాట్లాడతారు. ఆ మాటలు నా చెవులు వినలేవు, నేను వాటిని తట్టుకోలేను, ఆ మాటలను భరించలేను. ఐగుప్తులో ప్రాణాలతో ఉన్న వారిని దీనికన్నా ఏదో శ్రేష్టమైన దేశాన్ని ఇస్తారని వాళ్ళ దేవుడు దేరాల పలికి తీసుకుని వెళ్ళిపోయాడు, అరణ్యంలో చంపేశాడు. ఏం దేవుడండి అని వాళ్ళ మాట అంటున్నప్పుడు ఆ మాట విని నేను తట్టుకోలేను గనుక నువ్వు వారి పాపాలను మరి పరిహరించాలి అన్నాడు. అని లేని ఎడల ఒకవేళ నువ్వు ఈ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోకపోతే, ఇశ్రాయేలులను చంపాలన్న ఈ నిర్ణయాన్ని ఒకవేళ నువ్వు మార్చుకోకపోతే, నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి ముందుగా నా పేరు తుడిచేసాయి. వాళ్ళని చంపటమే నీ నిర్ణయం అనుకుంటే వాళ్ళకంటే ముందు ఎవరిని చంపేమంటున్నాడు? నన్ను చంపేయి, నా పేరు తుడిచివేసాయి అన్నాడండి. అంటే ముందుగానే మోషే పేరు ఎక్కడ ఉందన్నట్టుగా మనకు అర్థమవుతుందండి. ముందుగానే ఆయన పేరు ముందుగానే మోషే పేరు దేవుని యొద్ద ఉన్న గ్రంథములో వ్రాయబడింది. అంటే మన అందరి పేర్లు ముందుగానే, అంతేనండి, మోషేది కదండి, మన అందరి పేర్లు ముందుగానే దేవుని యొద్ద ఉన్న గ్రంథములో వ్రాయబడినవి. ఒక మోషేది అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు కింది మాటలు మీరు చూడండి, 33వ వచనంలో అందుకు యెహోవా అంటున్నాడు మోషేతో, మోషే, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని పేరు నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ఎవడు పాపము చేస్తే వాడి పేరే నా గ్రంథములో నుంచి నేను తుడిచి వేస్తాను అంటున్నాడంటే అందరి పేర్లు దేవుని యొద్ద ఉన్న గ్రంథములో వ్రాయబడినవన, ఆల్రెడీ వ్రాయబడినవన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంటే నీ పేరు ఉంది, నా పేరు ఉంది, ప్రపంచంలో పుట్టిన వారందరి పేర్లు ఉన్నాయి, పుట్టుకొచ్చే వాళ్ళందరి పేర్లు కూడా దేవుని యొద్ద ఉన్న గ్రంథములో వ్రాయబడినవి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడును అన్నాడా? వ్రాయబడి ఉన్నవి. వారి సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అన్నాడు. అంటే ఆల్రెడీ పేర్లు వ్రాయబడే ఉన్నాయి అన్న సంగతి మనకు అర్థమవుతుంది. వ్రాయబడే ఉన్నవి ఎప్పుడు రాసుకున్నాడు? ఎంత ముందుగా వ్రాసుకున్నాడు? 139వ కీర్తన 16వ వచనం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయన. ముందే, నువ్వు పుట్టక ముందే, ఇంకా నీకు దినాలు ప్రారంభం కాక ముందే అంటున్నాడు. చూసారా? ఒకటైనా కాకమునుపే. చూసారా? అంటే మనమంతా వ్రాయబడిన వారమే. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు శిష్యులతో చెబుతున్న మాటలో ఒక మంచి విషయాన్ని మనం గమనిస్తుంటాం. ఇక్కడ ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. దయ్యాలు మీకు లోబడుతున్నాయని కాదయ్యా, దయ్యాలు మీ మాట వింటున్నాయని కాదు, వాటిని మీరు గద్దిస్తున్నారని కాదు, అవి మీ మాటకు లోబడుతున్నాయని కాదు. ముందు మీ పేరులు జీవగ్రంథమందు పరలోకమందు జీవగ్రంథములు వ్రాయబడి ఉన్నవని ఆ సంగతి జ్ఞాపకం చేసుకొని సంతోషపడండి. మీ పేర్లు అక్కడ రాయబడుతున్నాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23లో పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము అన్నాడండి. చూసారా, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. జ్యేష్ఠ వ్రాయబడు ఉన్న అన్నాడండి, వ్రాయబడి ఉన్న అంటే ఆల్రెడీ వ్రాయబడి ఉన్నాయి, ఆల్రెడీ వ్రాయబడి ఉన్నవన్న సంగతి మనకు అర్థమవుతుందంటే మన అందరి పేర్లు దేవుని వద్ద ఉన్న జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. అయితే వ్రాయబడి ఉన్న పేరు ఏదైతే ఉందో ఆ పేరు అలా స్థిరంగా ఉంటే పర్వాలేదు, కానీ అందులో ఉన్న పేరు మాయమైందా ఆ తర్వాత నీకు చాలా సమస్యలు. అందుకే రిజల్ట్స్ రాగానే హాల్ టికెట్ ఎక్కడుందో వెతికి హాల్ టికెట్ అదే చేతిలో పట్టుకొని ఆ న్యూస్ పేపర్ ముందు పెట్టుకొని ఈ హాల్ టికెట్ నెంబర్ మనం అందులో వెతుకుతుంటే అందులో మన నెంబర్ కనిపిస్తే ఆనందపడుతుంటాం. ఒకవేళ ఈ నెంబరు ఆ పేపర్లో కనిపించకపోయేసరికి ఎంత బాధ, ఎంత వేదనకు లోనవుతారు, ఎంత మానసికంగా కృంగిపోతుంటారు. అలా నెంబర్ అందులో కనిపించలేదని చచ్చిపోయిన వారు కూడా లేకపోలేదండి సమాజంలో. అంటే రిజల్ట్స్ రాగానే నీ పేరు అందులో కనిపించాలి, నీ నెంబర్ అందులో కనిపించాలి. ఒకవేళ నీ పేరు అందులో కనిపించకపోతే, నీ పేరు అందులో లేకపోతే నువ్వు మానసికంగా ఎంత నలిగిపోతావు, ఎంత కృంగిపోతావు. అదే ఒకవేళ నీ పేరుంటే అందులో నీ నెంబర్ కనిపిస్తే ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం. మరి నీ పేరు అందులో ఉండాలి అంటే, నీ నెంబర్ అందులో రావాలి అంటే దానికి ముందు నువ్వు ఎంత కష్టపడాలి, అహోరాత్రులు ఎంతగా శ్రమించాలి, ఎంతగా చదవాలి, పరీక్షకు వెళ్ళాలి, కూర్చోవాలి, వ్రాయాలి. ఆ తర్వాత కదా నీ పేరు అందులో కనిపించేది. లేకపోతే అందులో వ్రాయబడ్డారంటే మీరు పాస్ అయ్యారని అర్థం. ఆ నెంబర్ మీ నెంబర్ అందులో కనిపించిందంటే మీకు ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయ్యారని అర్థం, లేదంటే ఉద్యోగం రాలేదని మీరు ఫెయిల్ అయిపోయారని అర్థం. పరలోకమందున్న దేవుని వద్ద ఉన్న ఆ గ్రంథంలో అందరి పేర్లు ఉన్నాయి, అందరి పేర్లు వ్రాసుకుని లోకానికి పంపిస్తున్నాడు. అయితే వ్రాయబడిన పేరు అన్నది ఏదైతే ఉందో ఆ పేరు అలానే నువ్వు నిలుపుకోవాలి, పేరు నిలుపుకోవాలి. ఆ పేరు నీ రాయబడిన నీ పేరు అలానే ఉండాలి, చెరిపివేసే పరిస్థితి తెచ్చుకోకూడదట. దేవుడు చెప్పాడు అక్కడ మోషేతో, మోషే ఎవడు నా ఎదుట పాపము చేయునో వాడి పేరుని నేనేం చేస్తాను, తుడిచివేయుదును అన్నాడట. అంటే పాపము చేసేవాడి పేరు అందులో ఉండదు. ఎప్పుడు నువ్వు పాపం చేస్తావో, ఎప్పుడు నీ జీవితాన్ని లోకానికి అర్పణ చేస్తావో, ఎప్పుడు దేవుణ్ణి మరిచిపోతావో, ఏ దినాన దేవుడి కోసం కాక లోకం కోసం నువ్వు బ్రతకటం ప్రారంభిస్తావో ఆ క్షణాన వ్రాయబడి ఉన్న ఆ దేవుని యొద్ద ఉన్న గ్రంథంలో వ్రాయబడి ఉన్న నీ పేరును ఆయన ఏం చేస్తాడు, తుడిచివేస్తాడు. ఏం జరుగుతుందండి తుడిచివేస్తే? అందులో లేకపోతే ఏం జరుగుతుందండి అని ఒకవేళ మీరు అనుకుంటారేమో. ఏం జరుగుతుందో, ఏం జరగనై ఉన్నదో అందులో పేరు లేకపోతే ఒక్కసారి మరో మాట మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనంలో భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో అన్నాడండి. ఎవరి పేరైతే లేదో అంటే ఎవరి పేరైతే తుడిచివేయబడినదో అని అర్థం, అంతేనండి. ఎవరి పేరైతే తుడిచివేయబడినదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు, వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. అంతేకాదు, ఆ మృగానికి నమస్కారము చేసినందుకు, అందులో పేరు లేనందుకు ఆ తర్వాత ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు మనుషులు అన్న విషయాన్ని అదే యోహాను గారు అదే ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో మాట్లాడుతూ ముందుగా 12 నుంచి చూద్దామండి. 12వ వచనం చూడండి ముందుగా. మరియు గొప్పవారేమి కొద్దివారేమి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ అందరూ నిలబడాలండి. అందరూ నిలబడాలట. ఎప్పుడు? ఆ రెండవ రాకడలో మృతులైన వారిలో కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ ఆయన ముందు ఆ సింహాసనం ఎదుట నిలవబడాలి. తప్పనిసరిగా మనం అంతా నిలవబడవలసిన వారమేనండి. అందరం నిలవబడవలసిన వారమై ఉంటున్నాం. అందరూ మృతులైన వారు కొద్దివారేమి గొప్పవారేమి అన్నాడు. ఈ లోకంలో పేదవాడైనా ధనికుడైనా ఉన్నవాడైనా లేనివాడైనా పండితుడైనా పామరుడైనా సామాన్యుడైన శాస్త్రవేత్త అయినా ఇప్పటి వరకు పుట్టి మరణించిన వారంతా రేపు రాబోయేవారు వారు మరణించిన తర్వాత కూడా యేసుక్రీస్తు రాకడలో ఆయన సింహాసనం నందు అందరూ కూడా మరల ఏమవ్వాలట? అందరూ నిలబడాలటండి. అలా నిలబడాలట. మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండేట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను అన్నాడండి. అప్పుడు గ్రంథములు విప్పబడెను అన్నాడు. గ్రంథము ఒకటి ఉంది, గ్రంథములు ఉన్నాయి. గ్రంథము జీవ గ్రంథం, అందులో పేరు. గ్రంథములు అంటే నీ బ్రతుకులో నువ్వు చేసింది రాయబడినటువంటి గ్రంథం. అది నీ పర్సనల్ అనమాట. అది నీకు అర్థమవుతుందా? దేవుని యొద్ద ఉన్న గ్రంథం అది జీవ గ్రంథం. నీ గురించి వ్రాయబడిన గ్రంథం ఒకటి ఉంది, అది నీ గ్రంథం అన్నమాట. నువ్వు చేసిన క్రియలు అన్నమాట. నువ్వు చేసిన క్రియలు అంటే నీ కోసం దేవుడు పరలోకంలో ఒక పర్సనల్ డైరీ మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. నీ గురించి నువ్వే రాసుకుంటున్నావు అనుకుంటే పొరపాటు. నీ గురించి నువ్వు రాసుకున్నా, నువ్వు చేసుకున్న మంచిగా రాసుకుంటావు తప్ప, నువ్వు రాసుకున్న చెడు రాసుకుంటావు. నువ్వు చేసిన చెడు నువ్వు రాయవు. ఒకవేళ నీ డైరీలో నువ్వు రాసుకున్నా నీ గురించి మంచి రాసుకుంటావు, మంచి చేసింది రాసుకుంటావు, చెడు చేసింది నీ డైరీలో అది కనిపించదు. కానీ పరలోకంలో ఉన్న దేవుడు నువ్వు తల్లి గర్భం నుంచి ఈ భూమి మీదకి వచ్చినది మొదలుకొని ఈ సమాధికి చేరిపోయేంత వరకు, ఈ బ్రతుకులో ఈ ఆయుష్య కాలంలో నువ్వు ఏవే కార్యక్రమాలు చేసావో, ఎక్కడెక్కడికి వెళ్ళావో, ఏది మాట్లాడావో, ఏది చేసావో అన్న ప్రతిదీ పిన్ టు పిన్ నీ గురించిన ప్రత్యేకమైన గ్రంథంలో దేవుడు వ్రాసుకున్నాడట. అప్పుడు గ్రంథములు విప్పబడేను అన్నాడు. చూసారా? అప్పుడు అందరూ అనగా ఉపేందర్ అనగానే నేను వెళ్ళిపోవాలి, తీయండి ఇతని గ్రంథాన్ని తీయండి అంటాడు దేవుడు. అలాగే శాంసన్ ఇతని గ్రంథాన్ని తీయండి, అలాగే ఆశీర్వాదం గారు ఇతని గ్రంథాన్ని తీసేయండి, అలాగే జాకబ్ ఇతని గ్రంథాన్ని మీరు తీసేయండి అంటే మరలా ఒక్కొక్కరి పేరుతో రాయబడిన ఒక్క గ్రంథాన్ని తీస్తున్నప్పుడు ఆ గ్రంథములో నీ కొరకు చేసింది, నువ్వు దేవుని కొరకు చేసింది ఏంటని చూసినప్పుడు దేవుని కొరకు చేసింది ఏమీ లేదు అని ఒకవేళ అనుకుంటే నీ పేరు దేవుని యొద్ద ఉన్న మెయిన్ జీవ గ్రంథం అనేది ఏదైతే ఉందో అందులో నీ పేరు ఉండదన్నమాట. అందులో నీ పేరేమి ఉండదు. అప్పుడు గ్రంథములు విప్పబడెను అన్నాడండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రంథం ఉంటుందని, ఆ గ్రంథంలో నువ్వు చేసినటువంటి కార్యక్రమాలన్నీ దేవుడు అందులో పొందుపరుస్తున్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత చూడండి, మరియు జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడెను అన్నాడండి. జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడెను అని ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అని 15 రాగానే ఇదిగో ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నట్టు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నట్టు అన్నాడండి. జీవ గ్రంథం అంటే గాడ్స్ బుక్ అంటున్నామండి దాన్ని, అంతే కదండి. దేవుని గ్రంథం, జీవ గ్రంథం అంటే దేవుని గ్రంథం. ఎవని పేరైనను జీవ గ్రంథమునందు వ్రాయబడి ఉన్నట్టుగా కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును అన్నాడండి. చూసారండి, ఎక్కడ వేయబడతారట? అగ్నిగుండములో వేయబడతారట. మీ పేరుంటే జీవలోకంలో ఉంటారు, మీ పేరుంటే నిత్య జీవంలో ఉంటారు. అందులో మీ పేరు లేదంటే అగ్నిగుండంలో వేయబడతారు అన్నాడండి. మన పేరు ఈ భూమి మీద ఏ గ్రంథంలో లేకపోయినా పర్వాలేదండి, కానీ ఎక్కడ ఉండాలని కోరుకోవాలి? జీవ గ్రంథంలో ఉండాలి. మీ పేరు ఓటర్ లిస్టులో లేకపోయినా కంగారు అవ్వకండి, రేషన్ కార్డులో లేకపోయినా పర్వాలేదు, రిజిస్టర్ ఆఫీసులో మీ పేరు లేకపోయినా పర్వాలేదు, మున్సిపాలిటీ ఆఫీసులో పేరు లేకపోయినా పర్వాలేదు, గిన్నిస్ బుక్కులో లేకపోయినా పర్వాలేదు. దరిద్రులంతా గిన్నిస్ బుక్కులో పేరు కోసం ప్రాకులాడుతున్నారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా ఎంత భయంకరమైన కార్యక్రమాలు, ప్రాణాలకు తెగించి చేస్తున్నారండి సాహసాలు, ప్రాణాలకు తెగించి చేస్తున్నారు. ఒకడు కందిరీగలు అన్నీ కూడా, తేనెటీగలు అన్నింటినీ కూడా ఒంటి మీద కప్పుకునేవాడు ఒకడు, ఐసుగడ్డలన్నీ ఒంటి మీద పెట్టుకునేవాడు ఒకడు, ఒకడు తేలులు తినేవాడు ఒకడు, జెర్రీలు తినేవాడు ఒకడు, ఏమంటే కత్తులన్నీ నోట్లో గుచ్చుకునేవాడు ఒకడు, ఏంటి వాడు బండన బల కొట్టేవాడు ఒకడు, బుర్రబల కొట్టుకునేవాడు మరొకడు. చేస్తారు, ఏ పనైనా చేస్తారు, ఎందుకంటే పేరు కోసం. ఎందులో ఉండాలి పేరు? ఇది గిన్నిస్ బుక్లో ఉండాలని. అంటే గిన్నిస్ బుక్లో కోసం ఎంత తపన పడుతున్నాడు మనిషి. ఏమండి, జీవగ్రంథంలో మీ పేరు ఉండటం కోసం దేవుడు మిమ్మల్ని ఒకటి తీయలేమని తినమన్నాడా? ఎవడు ఆయన తేలి తింటే వాడి పేరు జీవగ్రంథంలో రాయబడిందంటే చాలా కష్టంగా ఉండేది. ఏమండి, దేవుడు అలాంటిది మనకేమీ చెప్పలేదండి, అలాంటిది ఏమి చెప్పలేదు మనకు. ఏమన్నట్టండి, ఆ సహకారుల పేర్లు అన్నాడు. జరుగుతున్న దేవుని కార్యక్రమాలలో మీరు సహకారులుగా ఉన్నా చాలు, మీ పేర్లు జీవగ్రంథంలో అలానే నిలిచిపోతాయి అంటున్నాడండి. వ్రాయబడిన వారు మీరు, ఆల్రెడీ వ్రాయబడిన వారుగా అలానే మీ పేరు స్థిరపరచుకోవాలని మీరు ఒకవేళ అనుకుంటే, కనీసం మీరు చేయలేకపోయినా చేసేవారికి మీరు కనీసం సహకారులుగా ఉన్న మీ పేరు జీవగ్రంథంలో అలా స్థిరపరచబడిపోతుంది. అవునండి, నాకు చేయలేకపోతున్నానండి, నాకు అవకాశం లేదండి, టైం లేదండి, నా ఆరోగ్య పరిస్థితులు బాగోలేవండి, నేను వెళ్ళలేకపోతున్నానండి, చేయలేకపోతున్నానండి, నువ్వేమి కుమిలిపోవాల్సిన అవసరం లేదు. చేయగలిగిన వారు ఎక్కడున్నారో, ఎవరున్నారో గుర్తించి వారికి నువ్వు చేయుతని ఇస్తే చాలు, సహకారాన్ని అందిస్తే చాలు, వ్రాయబడిన నీ పేరు జీవగ్రంథంలో అలానే స్థిరంగా నిలిచిపోతుంది. కనుక వ్రాయబడిన వారుగా మరణించి ఆ దేవుడు నా మహాలోకానికి వెళతారో, వ్రాయబడిన మీ పేరును చెరిపివేసుకొని అగ్నిగుండంలో పడవేయబడతారో నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం.